భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చింతగుప్ప అటవీ ప్రాంతంలో చర్ల పోలీసులు సిఆర్పీఎఫ్ 141 బెటాలియన్ సిబ్బంది కూంబింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను వెంబడించి అందులో ఒకరిని పట్టుకున్నారని విచారణలో అతడు సిద్దిపేట జిల్లాకు చెందిన బోనాల రాజు అలియాస్ గగన్ గా గుర్తించామని భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. చర్ల పోలీస్ మరియు 141 బెటాలియన్ వారు చింతగుప్ప అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తుండగా నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో ఒక నలుగురు వ్యక్తులు అటవీ ప్రాంతంలో తారసపడడం జరిగింది. వీరు పోలీస్ వారిని చూసి పారిపోవడం జరిగింది. అందులో పోలీస్ వారు వెంబడించి పట్టుకోగా ఒక వ్యక్తి మనకు చిక్కాడు. అదేవిధంగా ముగ్గురు వ్యక్తులు పారిపోవడం జరిగింది. పట్టుకున్న వ్యక్తిని విచారించగా అతని పేరు బోనాల రాజు అలియాస్ గగన్, సిద్దిపేట జిల్లా తోగుట మండల్ పెద్దమాసపల్లి విలేజ్ తోగుట మండల్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ వాసిగా చెప్పాడు. అదేవిధంగా బోనాల రాజు అలియాస్ గగన్ అనే వ్యక్తి నిషేధిత మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై గత సంవత్సరం నవంబర్ అక్టోబర్ ప్రాంతంలో నిషేధిత మావోయిస్ట్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇతను అన్నం చందర్రావు అనే ఆర్గనైజర్ ద్వారా పార్టీలో చేరడం జరిగింది. మొదటగా ఇతను మన భద్రాద్రి కొత్తగూడెం ఈస్ట్ గోదావరి డివిజనల్ కమిటీ సెక్రటరీ కొయ్యాడ సంబయ్య అలియాస్ ఆజాద్కు గార్డ్గా వ్యవహరించడం జరిగింది. తర్వాత ఇతన్ని చెర్ల ఎల్ఓఎస్కు బందీ చేయడం జరిగింది. ఇతను బోనాల రాజు అలియాస్ గగన్ ఇదివరకు కూడా ఒక కేసులో నిందితుడిగా ఉన్నాడు. మన సిద్దిపేట జిల్లాలో ఒక సర్పంచ్ను 20 లక్షలు డిమాండ్ కాకర్ల రవి అనే వ్యక్తితో కలిసి చేయడం జరిగింది. ఇతని మీద సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు నమోదవడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య ఈ మంత్ ఏప్రిల్ మొదటి వారంలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరగడం జరిగింది మన బత్తినపల్లి ఉన్న కిస్తారంపాడు అటవీ ప్రాంతంలో. బోనాల రాజు మరియు రాజేష్ బాలు అదేవిధంగా రామ్దాస్ వీరు ముగ్గురు నలుగురు ఒక యాక్షన్ టీమ్గా కలిసి మన కిస్తారంపాడు ఏరియాలో ఫారెస్ట్ ట్రెంచ్ వర్క్స్ జరిగే వెహికల్స్ను దగ్ధం చేయడానికి వీళ్ళు రావడం జరిగింది. ఆ సమయంలో మన పోలీస్ పార్టీ వాళ్ళని చూసి వారు మన పైన ఫైరింగ్ కూడా చేయడం జరిగింది. ఈ కేసులో కూడా అతను నిందితుడు. అదేవిధంగా ఇతను మావోయిస్ట్ ఐడియాలజీకి ఆకర్షితుడై ఈ 2 ఇన్సిడెంట్స్లో పాల్గొనడం జరిగింది. ఇతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మావోయిస్టులకైనా ఇతర ప్రజలకైనా నా పోలీస్ తరఫున మా విజ్ఞప్తి, ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ మెంబర్స్ కూడా పేద ఆదివాసీ ప్రజల నుంచి ఇప్పపూల నుంచి వచ్చిన డబ్బులు అదేవిధంగా టెండు లీవ్స్ బీడీ లీవ్స్ కలెక్ట్ చేసే వచ్చిన దాంట్లోకెళ్ళి కూడా వాళ్ళు కమిషన్ తీసుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి గ్రామానికి మీరు ఇంత బియ్యం ఇవ్వాలని వాళ్ళను ఫోర్సిబుల్గా వాళ్ళ దగ్గర